యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దేవరా సినిమా కథ కథనం ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ ప్రేక్షకుల మధ్య జరుగుతుంది. అయితే కారం చేటు ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం కారం చేటులో జరిగిన ఊచకోత ఘటన ఈ సినిమాకు స్ఫూర్తి అని సమాచారం. అయితే వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పొచ్చు. ఒక వర్గానికి కాపు కాసే వ్యక్తిగా ఈ సినిమాలో తారక్ కనిపించనుండగా ఎన్టీఆర్ మరో పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దేవరా సినిమా విషయంలో తారక్కు పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉందనే విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో సైతం వినిపిస్తుంది. దేవరా ఫస్ట్ పార్ట్ భారీ రేంజ్లో హిట్ అయితే మాత్రమే సెకండ్ పార్ట్పై అంచనాలు ఏర్పడతాయి. 200 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా కావాలని అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతి సినిమాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సహ నిర్మాతగా ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ రేంజ్ను పెంచాల్సిన బాధ్యత కూడా తారక్పై ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ సెలెక్షన్లో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని, స్క్రిప్ట్ పెర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే షూటింగ్లకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారని సమాచారం అందుతుంది. దేవరా మూవీ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్లో ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.